శాంతి అందరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం కలిసి రాని కష్టకాలాన్ని అదే బ్యాడ్ టైం నెగిటివ్ టైంని ఎలా ఎదుర్కోవాలో చూద్దాము. ఎందుకంటే ఈ జీవితంలో సుఖము దుఃఖము ఆనందము మంచి చెడు లాభ నష్టాలు కష్టము అన్నీ ఉంటూ ఉంటాయి. మరి అన్నింటి మధ్య మనము సమాన స్థితిని సమస్థితిని బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ని ఎలా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి, మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభం వస్తుంది. కుటుంబ వ్యవహారము, పిల్లలు, ఉద్యోగము, ఫ్యామిలీ, అన్ని రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి. కానీ ఒక్కసారిగా బ్యాడ్ టైం, నెగిటివ్ టైం, ఊహించినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అప్పటి వరకు బాగా నడిచినటువంటి బిజినెస్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. నా అనుకున్నటువంటి ఆత్మీయులందరూ కూడా నాకు ఎవరూ కనిపించకుండా పోతారు. ఇది నాకు వస్తుంది, ఈ ఇంటర్వ్యూలో నేను డెఫినెట్గా పాస్ అవుతాను అని అనుకుంటాము, కానీ అది మిస్ అవుతుంది కదా. ఇలాంటి ఊహించినటువంటి పరిణామాలను ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా ఆ సమయాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది మనం ఒక ఉదాహరణతో చూద్దాము. ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉంటున్నారు. ఆ వ్యక్తి మాట్లాడేటువంటి చిలుకను పెంచుకుంటున్నారు. ఒకరోజు ఆ వ్యక్తి పని నిమిత్తమై వేరే గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆ చిలుక అంటుంది, ఆ గ్రామంలో మా గురువుగారు ఉన్నారు, నేను ఒక సందేశాన్ని పంపిస్తాను, అది గురువుగారికి వినిపించాలి అని అంటుంది. ఆ వ్యక్తి హాజీ అని అన్నాడు. అప్పుడు ఆ చిలుక ఏం చెప్తుందంటే, ఆకాశంలో స్వతంత్రంగా ఎగిరేటువంటి పక్షులందరికీ కూడా సలాం, వాళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులు, ఈ సందేశాన్ని గురువుగారికి వినిపించండి అని అంటే వ్యక్తి హాజీ అని చెప్పి తన పని నిమిత్తమై బయలుదేరి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గురువుగారిని కలుస్తారు. సో చిలుక ఏదైతే చెప్పిందో ఆ సందేశాన్ని వినిపిస్తారు. కానీ ఏం జరుగుతుందంటే, ఆ మాట విన్న వెంటనే గురువుగారు ఎక్కువ శ్వాస పీల్చి ఎక్కువ బాధలోకి ఎక్కువ ఎమోషనల్ పెయిన్కి గురి అయ్యి అక్కడే కుప్పకూలిపోయి కింద పడిపోతాడు, చనిపోతాడు. అర్థం కాదు, చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ యువకుడికి బాధ కలుగుతుంది. ఇక తన పని ముగించుకొని ఇంటికి వస్తాడు. అప్పుడు చిలుక అడుగుతుంది, మా గురువుగారు ఇచ్చిన సందేశం ఏం చెప్పారు గురువుగారికి అని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఏం జరిగిందో తెలుసా, నువ్వు ఇచ్చిన సందేశాన్ని నేను గురువుగారికి ఇచ్చిన వెంటనే ఆయన కుప్ప కూలిపోయి చనిపోయాడు అని అంటుంది. ఆ మాట విన్న వెంటనే చిలుక కూడా చనిపోతుంది. ఇక ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాక పంచడం నుంచి చిలుకని తీసి తనకి దాన సంస్కారాలు చేయాలనుకుంటాడు. ఆ వ్యక్తి వేరొక దాని మీద దృష్టి కేంద్రీకరిస్తాడు. ఇక చిలుక వెంటనే ప్రాణాలతో గాలిలోకి ఎగురుతుంది. అప్పుడు ఆ చిలుక చెప్తుంది, నిజంగా మా గురువుగారు చనిపోలేదు, ఆయన నాకు ఈ సందేశాన్ని పంపించారు. ఆ సందేశం ఏంటంటే, నువ్వు కూడా ఆకాశంలో మిగిలిన పక్షుల్లాగా స్వతంత్రంగా ఎగరాలి అంటే మొదట చనిపో, మరణించు అని చెప్పాడు. నేను అదే చేశాను. అంటే దీని యొక్క అంతరార్థం ఏంటి, మనకి చిన్నప్పటి నుంచి ఏదైతే ప్రతికూలంగా ఉందో, ఏదైతే మనం అనుకున్నది దొరకలేదో, లేదా మనకేదైనా కావలసి వస్తే చాలా బాధపడతాం, దుఃఖపడతాం, ఏడుస్తాము. మన మైండ్ అంతా కూడా అలాగే నెగిటివ్ ప్రోగ్రామ్ అయిపోయింది, నెగిటివ్ కండిషనింగ్ అయిపోయింది. ఫస్ట్ మనం ఈ నెగిటివ్ ప్రోగ్రామ్ని బ్రేక్ చేయాలి, ఈ కండిషనింగ్ని బ్రేక్ చేయాలి. ఇది సమస్య, ఇప్పుడు నేను దీన్ని ఎదుర్కోవాలి, సమాధాన స్వరూపమే ఎదుర్కోవాలి, నివారణ స్వరూపమే ఎదుర్కోవాలి, పరిష్కారం మీద దృష్టి పెట్టాలి అనేటువంటి ఒక జాగృతి, చైతన్యము, స్వతంత్రము మనలో కూడా తీసుకొని రావాలి. అంతేకాకుండా మరణించడము అని అంటే, అక్కడ చూడండి మరణము అని అంటే అందులో మా పక్కన గీతకిస్తే రణము. రణము అంటే ఏంటి, యుద్ధం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక యుద్ధం మనస్సులో నిరంతరం మంచికి చెడుకి, దివ్య గుణాలకి ఆసురి గుణాలకి, ఇది చెయ్యాలా ఇది చెయ్యొద్దా, ఇలా ఉండాలా ఇలా ఉండద్దా, ఏం చేయాలి అని మనస్సులో నిరంతరము సంఘర్షణ, బాధ, దుఃఖము జరుగుతూనే ఉంది కదా. కాబట్టి ఈ నెగిటివ్ ఎమోషన్స్కి ఫుల్ స్టాప్ పెట్టి మానసిక స్వాతంత్ర్యాన్ని, ఆనందాన్ని తీసుకొని రావాలి. అలాంటి స్వాతంత్రాన్ని పొందాలి అని చెప్తుంది. అంటే ఇప్పటి వరకు మన దగ్గర ఏవైతే వ్యర్థ ఆలోచనలు ఉన్నాయో,
మన జీవితంలో మన ముందుకు వెళ్ళటానికి ఏవైతే విఘ్న రూపంగా మారుతూ ఉన్నాయో వీటన్నింటినీ కూడా మనం బ్రేక్ చేయాలి, వాటి నుంచి ఫ్రీ అవ్వాలి అనేది దీని యొక్క అంతరార్థము. కాబట్టి పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఎవరు ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ మనం మనోధైర్యాన్ని కోల్పోతాము. కానీ కోల్పోవద్దు, మనోధైర్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే మైండ్ని మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ చేస్తామో అదే మైండ్ రిజిస్టర్ చేస్తుంది, అదే మన జీవితంలోకి వస్తుంది. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ మనకి అవకాశాలు అందకపోయినా కానీ ఎవరి సహయోగ సహకారాలు లేకపోయినా కానీ మన మనోధైర్యం, ఆత్మబలం, ఆత్మవిశ్వాసంతో ఉంటే మాత్రం దాన్ని మనము సొంతం చేసుకోగలము. కాబట్టి ఆయుధం అనండి, అస్త్రశస్త్రం అనండి, రెండవది మనకు కావలసింది ఆత్మబలం. మన మీద మనకి నమ్మకం, విశ్వాసం. మనం పూజించేటువంటి హనుమాన్జీ ఆయన యొక్క చరిత్రని చూస్తే ఆయన కూడా తన శక్తిని మర్చిపోతాడు. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ చేరి ఏం చెప్తారు, నువ్వు చేయగలవు, నువ్వు సముద్రాన్ని దాటగలవు, నువ్వు సీతమ్మ జాడ తెలుసుకోగలవు, నువ్వు శ్రీరాముడికి సందేశాన్ని అందించగలవు అని ఆయనకు తన శక్తిని నూరు పోసి చెప్తారు కదా. నిజంగానే అప్పుడు తను సముద్రాన్ని దాటాడు, సీతమ్మ గారి దగ్గరకు వెళ్ళి మళ్ళీ శ్రీరాముడికి ఆ సందేశాన్ని వినిపించాడు. అలాగే మనలో ఉన్నటువంటి మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని మేల్కొల్పాలి. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి ఒక సాధువుని అడుగుతారన్నమాట, జీవితాంతం మనకి తోడుండేది ఎవరు, జీవితాంతం మనకు ఎవరు తోడుంటారంటే, ఈ వ్యక్తి అనుకుంటాడు బంధుమిత్రులు, ధనము, ఐశ్వర్యము, సంపద, వీళ్ళందరూ ఏమో ఆన్సర్ చెప్తారేమో సాధుజీ అని అనుకుంటాడు. కానీ సాధువు గారు జాగ్రత్తగా ఆలోచించి వీళ్ళందరూ ఒక కాలంలో వచ్చారు, ఒక కాలంలో వెళ్ళిపోవచ్చు. ఈ జీవితం అనేది జర్నీ, ప్రయాణం. మరి జీవితాంతం మనకి తోడుండేది మన మనోబలం, ఆత్మబలం, ఆత్మస్థైర్యము. ఇది బాగా పనిచేస్తుంది. చూడండి, ఈరోజు ఎవరైనా తమ జీవితంలో ఒక నూతన ఆవిష్కరణ చేయాలన్నా, ఒక మహత్ గొప్ప కార్యం చేయాలి అన్నా, ఏదైనా పరీక్షలో పాస్ అవ్వాలి అన్నా, అనుకున్నది సాధించాలి అన్నా దృఢ సంకల్పం ఉండాలి. ఆ దృఢ సంకల్పానికి ఆత్మస్థైర్యము, మనోబలము తోడైతే ఎంతో పనిచేస్తుంది. ఈ ఆత్మస్థైర్యం ఎలాంటిది అంటే, బాగా వేడి పడినటువంటి భూమి మీద ఒక వర్షపు చినుకు పడితే, వర్షం పడితే అది ఆ భూమిని ఎంత సస్యశ్యామలం చేస్తుందో ఈ ఆత్మస్థైర్యం కూడా అలాంటిది. బాగా తాపంలో ఉన్నటువంటి వ్యక్తి, సూర్యరశ్మిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత చల్లగా ఎలాగ ఏసీ వేసుకుంటే చల్లగా అనుభూతి చెందుతాడో, చుట్టూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మన మనస్సులో ఆత్మస్థైర్యము అనేటువంటి దీపాన్ని వెలిగించినప్పుడు అది మనకి ఎంతో యూస్ అవుతుంది. ఎందుకంటే మనమందరినీ మాకు ఆశీర్వాదాలు ఇవ్వండి, మాకు దీవెనలు ఇవ్వండి అని అంటాము. ఎక్కడెక్కడికో వెళ్ళి దీవెనలు అడుగుతాము. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మీరు చేసే ప్రతి ఆలోచన మీకు దీవెన కావాలి. ఈ కలసిరాని కష్టకాలంలో మనం ధైర్యంతో, మనో నిగ్రహంతో ఉంటే, నిరాశ, నిస్పృహని మనం దగ్గరకు రానివ్వకుండా ఉంటే ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ మనోబలము అనేది లేకపోవడం వలన, ఆత్మస్థైర్యం అనేది లేకపోవడం వలన నిరాశ, నిస్పృహకి గురి అయ్యి చాలా మంది ఆత్మహత్య చేసుకోవడం చూస్తున్నాం కదా. కాబట్టి ఈ ఆత్మస్థైర్యం, ఆత్మబలం, ఈ మనోబలం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక రెండవది వచ్చి పరమాత్ముని మీద నమ్మకం, సంపూర్ణ నమ్మకం, సంపూర్ణ విశ్వాసం. భగవంతుడు ఉన్నారని, ఆయన తప్పకుండా మనకి సహాయం చేస్తాడని, మనకి కష్టాల్లో కన్నీళ్లలో మన పక్కన తోడుగా సాతీగా నిలబడతారు అని పరిపూర్ణమైనటువంటి చెలించుకున్నటువంటి అచంచలమైన నమ్మకము, విశ్వాసము ఈశ్వరుడి పట్ల మనకి ఎప్పుడైతే ఉంటుందో, ఇక ఈ ప్రపంచంలో మనల్ని ఏది ఏమీ చేయలేదు. మనం ధైర్యంగా నిలబడతాము. అంత గొప్ప బలము, అంత దీవెన, అంత ఆశీర్వాదము. నిజంగా చూడండి, బాగా దుఃఖంలో ఉన్నప్పుడు, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనము ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాము, బాగా ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, మనసులో చాలా ఎమోషనల్ పెయిన్, చాలా నెగిటివిటీ, చాలా బాధ ఉంది, ఎవరు వెంటనే గుర్తొస్తారు, ఫస్ట్ అమ్మ గుర్తొస్తుంది, తర్వాత నాన్న గుర్తొస్తారు, తర్వాత మన అనుకున్న వాళ్ళు గుర్తొస్తారు.
కానీ ఈరోజు అందరి దగ్గర అప్పుడు ఎవరు గుర్తొస్తారు మనకి? నిజంగా తల్లియే గుర్తొస్తుంది ఆ దుఃఖంలో ఉన్నప్పుడు. అలాగే కొంచెం వయసు వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితుల మధ్య భగవంతుడనేటువంటి తల్లి, భగవంతుడనేటువంటి తండ్రిని మనం ఎంత మనస్సుతో, భగవంతుడనేటువంటి తండ్రిని మనం ఎంత పట్టుకుంటే తండ్రి నుంచి దీవెనలు, వరదానాలు, శక్తులు ప్రాప్తిస్తాయి. ఎందుకంటే ఎలాంటి పరిస్థితినైనా సహజంగా దాటివేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఆత్మబలం, మనోబలం ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితినైనా అధిగమిస్తారు. కాబట్టి నా టైం బాగా, మరి బాగా దుఃఖంలో ఉన్నప్పుడు మనకెవరు గుర్తొస్తారు? ఫస్ట్ అమ్మ గుర్తొస్తుంది, తర్వాత తండ్రి, మన ఆత్మీయులందరూ గుర్తొస్తారు. మరి పెరిగి పెద్దయిన తర్వాత చుట్టూ ఎన్నో పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు, మానసిక ధైర్యం లేనప్పుడు మొట్టమొదట మనం ఎప్పుడైతే భగవంతుడు అనేటువంటి తల్లిని, టీచర్, సద్గురుని జ్ఞాపకం చేసి ఈ దుఃఖాన్ని, బాధని, చింతని, ఈ హెవీనెస్ని, ఈ వెయిటేజ్ని, ఈ భారాన్ని తండ్రికి అప్పగించి మన మనస్సుని మనము ప్రశాంతంగా చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఉన్నత స్థితిలోకి వెళ్ళి చాలా గొప్ప పొజిషన్ని పొందారో వాళ్ళందరూ కూడా కృతపూర్వము తమ జీవితంలో ఎన్నో వైఫల్యాలను చూసినటువంటి వారే. అలాగే మరి కలసిరాని కష్టకాలంలో నా బాధ ఇంతే, నా దుఃఖం ఇంతే, నా జీవితం ఇంతే, నేను ముందుకు వెళ్ళలేను, నేనేమి చేయలేకపోతున్నాను అని ఈ మానసిక బలహీన సంకల్పాలు, ఈ లో ఫ్రీక్వెన్సీ, ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి సంకల్పాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆత్మబలం, మనోధైర్యం, ఆత్మనిగ్రహం, ఆశ, ఆశ అనేటువంటి దీపాన్ని వెలిగించుకుంటూ ముందుకు వెళ్తే మనం ఈ కలసిరాని కష్టకాలాన్ని ఎదుర్కోగలము. ఎప్పుడైతే దీన్ని మనము ఎదుర్కొంటామో, పరిస్థితులకి అనుగుణంగా మనల్ని మనం మలుచుకుంటామో, మనలో ఆ సంస్కారమే విడిపోతుంది. కాబట్టి మన శక్తితో మన ప్రతి ఆలోచనని దీవెనగా చేసుకొని పరమాత్మ ఆశీర్వాదాలతో వీటిని ఎదుర్కొని సుఖశాంతి ఆనందమయమైన జీవితాన్ని జీవిద్దాము. ఓం శాంతి.